Hi friends, this is Dilip Morgan. Welcome to TEDMETECH. ఈ రోజు వీడియోలో మనమే అన్బాక్స్ అంటే ల్యుమినస్ ఆప్టిమస్ టూ ఎయిట్ డబల్ జీరో అయితే అన్బాక్ చేయబోతున్నాం అండ్ ఈ ఇన్వర్టర్ వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్ ఇన్వర్టర్ అనే చెప్తాను ఆల్మోస్ట్ ఇది మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా మనకి ఇది సపోర్ట్ అయితే చేస్తుంది అంటే మీరు పీక్ లోడ్ ఎంత వరకు వెళ్ళచ్చు అంటే ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ కేబీ దాకా మీరు అయితే వెళ్ళొచ్చు ఓకే సో ఆల్ అండ్ గా మీరు టూ కేబీ దాకా హ్యాపీగా లోడ్ అయితే వేసుకోవచ్చు ఓకేనా సో మిగతాదంతా కూడా సేఫ్ లోడ్ కింద అదైతే ఉంచుకుంటుంది సో మాక్సిమం బల్ప్ వోల్టేజ్ గానీ మనం చూసుకున్నట్లయితే టూ థౌసండ్ వరకు కూడా మీరు ఒకేసారి గ్యాడ్జెట్స్ అయితే రన్ చేయొచ్చు ఓకే సో సార్ ఈ టూ జేబీ లోడ్ ఏంటి అసలు నార్మల్ ఇన్వర్టర్ కి ఈ ఇన్వర్టర్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అండ్ నేను ఎందుకు తీసుకున్నాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇన్వర్టర్ పర్చేస్ చేసేటప్పుడు మీరు చాలా వైజ్ డెసిషన్ తీసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్వర్టర్ అనేది ఇక ఫ్యూచర్లో మనకి చాలా 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 అవసరం ఎందుకంటే సమ్మర్ కాబట్టి అందుకని నేను ఇంతవరకు ఆగే నేనైతే దీన్ని తీసుకోవడం జరిగింది మరికెందుకు అలా సేమ్ లైట్స్ బిగన్ వీడియో ప్రొడక్ట్స్ అయితే బాగానే ఇచ్చారు బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ ప్యానల్ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ మనకి టచ్ బటన్స్ కాదు నార్మల్ పోష్ బటన్సే మనకి చూడటానికి అయితే టచ్ బటన్స్ లాగా ఫ్లాట్గా ఉంటాయి కానీ స్విచ్చెస్ మనకి లోపల ఉంటాయి అనమాట ఓకే అండ్ ఇది మనకి డిస్ప్లే అండ్ మనకి హీట్ వెంట్స్ అనేవి ఈ సైడ్ ఫ్రంట్ ఉంటాయి బ్యాక్ మనకి టూ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి ఈ సైడ్ గ్రిల్ కూడా మనకి ఓపెన్ గ్రిల్స్ అయితే ఉంటాయి సో దట్ మనకి ఎయిర్ ఇన్ఫ్లో అనేది ఇంటేక్ అనేది బాగుంటుంది అండ్ అవుట్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది అండ్ ఫ్రంట్ మనకి డిస్ప్లేలో అంతే ఇంకా అంతకుమించే ఉండదు అండ్ ఇది వచ్చేసి మనకి వారంటీ ఓకే సో ఈ వారంటీ వచ్చేసి మనకి దీనికి టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది నార్మల్ బ్యాటరీస్ కానీ చూసుకుంటే మీరు తీసుకున్న బ్యాటరీ బట్టి కొన్ని ఫోర్ ఇయర్స్ ఉంటాయి కొన్ని ఫైవ్ ఇయర్స్ ఉంటాయి కొన్ని సిక్స్ ఇయర్స్ ఉంటాయి అనమాట ఓకే సో కొన్ని సెవెన్ ఇయర్స్ కూడా ఉండొచ్చు ఓకే ఇలా మనకి బ్యాటరీ వారంటీ అనేది బ్యాటరీ బట్టి ఉంటుంది బట్ ఈ పీస్కి అయితే మాత్రం మనకి టూ ఇయర్స్ వారంటీ అయితే వస్తుంది అండ్ దీనికి నేను ఒక వన్ సిక్స్టీ బ్యాటరీ తీసుకున్నాను ఒక వన్ ఫిఫ్టీ ఏహెచ్ బ్యాటరీ ఆల్రెడీ నా దగ్గర ఉంది అమరాన్ బ్యాటరీ ఇది ఒకటి లూమినస్ అయితే తీసుకోవడం జరిగింది అండ్ నాకు ఇది ప్రైస్ ఎంత పడింది అనేది ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇది మీకు నైన్టీన్ థౌసండ్ రూపీస్ పడుతుంది మీకు ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని మీరు కంపేర్ చేయండి ఆఫ్లైన్లో అయితే చాలా హ్యూజ్ ప్రైసెస్ అయితే ఉన్నాయి అండ్ నేను డైరెక్ట్గా ఇది డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి అయితే నేను తెప్పించుకున్నాను ఎందుకంటే మనం రివ్యూ చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్ మనకి కాంటాక్ట్ అయ్యారు కాబట్టి సో నాకు ఆ బెటర్ ప్రైస్ అయితే ఇచ్చారు బయట అయితే మ్యాక్సిమం నాకు తెలిసి ఎక్కువ ప్రైసే బాధతారు ఆ లెక్కను చూసుకున్నట్లయితే ఆన్లైన్ ప్రైస్కి ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొన్నది కూడా ఆన్లైన్ ప్రైస్కి తీసుకున్నాను తప్ప నాకేమి అంతకుమించి అయితే తగ్గలేదు ఓకే సో అది మీకు బిల్ ఎక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఓకే ఒక బ్యాటరీకి ఈ ఇన్వర్టర్కి అంత కాస్ట్ అయితే నాకు పడింది ఆన్లైన్లో తీసుకోవడం చాలా చాలా బెస్ట్ ఒకవేళ బిల్ ఎప్పుడైనా సరే మనకి పోయినా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అదొకటి అడ్వాంటేజ్ అనమాట ఓకే సో ఎలాగో లూమినస్ బ్రాండ్ కాబట్టి మీకు సేమ్ వారంటీ నార్మల్గానే యాక్టివేట్ అవుతుంది ఆ విషయాల గురించి ఏం మీరు పట్టించుకోవాల్సిన పని సో నేను లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇందులో మనకి చాలా వేరియంట్స్ ఉంటాయి ఒకటి టూ త్రీ డబల్ జీరో ఆప్టిమస్ ఇంకోటి టూ ఎయిట్ డబల్ జీరో రెండింటికి ఒక వన్ థౌసండ్ రూపీస్ ఎంతో చేంజ్ ఉంది సో ఇక్కడ నేను మీకు చూపిస్తా చూడండి రెండింటికి ఒక వన్ ఆర్ టూ థౌసండ్ రూపీస్ చేంజ్ ఉండొచ్చు కానీ నేను టూ ఎయిట్ డబల్ జీరో తీసుకోవడానికి కారణం ఏంటంటే మనకి పవర్ వియర్ రేటింగ్ అనేది కొంచెం పెరుగుతుంది అంటే లోడ్ అనేది కొంచెం పెరుగుతుంది సో మనం ఏంటి బ్యాకప్ అనేది ఇంపార్టెంట్ కాదు ఎలా లేదన్నా సరే మనం టూ బ్యాటరీస్ వేస్తాం కాబట్టి ఎంత లేదన్నా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంతకన్నా మనకి టౌన్లో పవర్ కట్స్ అయితే ఉండవు అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి మనం ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అనేది హ్యాపీగా వాడుకోవాలి ఓకే లైక్ మిక్సర్ గ్రైండర్ కానీ ఏదైనా ఈవెన్ మీరు ఫ్రిడ్జ్ కూడా రన్ చేసేవచ్చు దీంతో ఫ్రిడ్జ్ను కూడా హ్యాపీగా రన్ చేయొచ్చు టీవీస్ ఎన్నైనా వాడండి బల్బ్స్ అయితే ఇక మీకు అన్కౌంటబుల్ టూ పాయింట్ ఎయిట్ కేవీ లోడ్ అంటే నార్మల్ ఒక రెగ్యులర్ హౌస్లో అయితే అంతకుమించి అయితే ఉండదు సో మనకి స్టూడియో ఎక్విప్మెంట్కి వీటికి ఇది చాలా యూస్ అవుతుందని చెప్పి నేను తీసుకోవడం జరిగింది సో టూ త్రీ డబల్ జీరోకి వెళ్ళే బదులు టూ ఎయిట్ డబల్ జీరోకి వెళ్ళిపోండి ఒక టూ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా పెట్టి డెఫినెట్గా ఇది మీకు పైసా వసూలు అని చెప్తాను నార్మల్ ఇన్వర్టర్స్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ వాట్స్ ఉంటే ఇది మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాట్స్ అంటే దానికి దీనికి ఎంత వేరేషన్ చూడండి పోన్ అవేమైనా తక్కువ రేట్కి వస్తున్నాయా త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్కి వస్తున్నాయి లేదు అవి కూడా మీకు సేమ్ ఇదే బ్రాండ్లో కావాలి అనుకున్నట్లయితే ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ ఈ రేంజ్లో మనకు ఉంది ఇది మీకు ఎంత పడుతుంది నైన్టీన్ థౌసండ్ పడుతుంది దానికంటే టెన్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా పెడుతున్నారు కానీ ఫ్యూచర్లో మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు లోడ్ అనేది హ్యూజ్ రేపొద్దున పెరిగినా కూడా ఏ ఇబ్బంది ఉండదు ఓకే సో అలాంటి అడ్వాంటేజెస్ అనేవి మనకి ఈ దీంట్లో ఉంటాయి ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే స్టూడియో పర్పస్కి కానీ లేదా అనుకుంటే సెమీ కమర్షియల్కి కానీ లేదా జరాక్ షాప్స్కి కానీ ఇలాంటి వాటికి ఇది చాలా 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 బెటర్ అడ్వాంటేజ్ అవుతుందండి ఓకే అందుకని చెప్పి నేను డెఫినెట్గా సెమీ కమర్షియల్కి హోమ్ పర్పస్కి ఇది డెఫినెట్గా రికమెండ్ చేస్తాను లేదు మాకు కొంచెం ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే దీనికన్నా లోవర్ వెర్షన్స్ కూడా ఉన్నాయి వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో దీనికి మీరు ట్వంటీ ఫోర్ వి అంటే రెండు బ్యాటరీస్ అయితే మీరు సెమంటేనియస్గా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ బ్యాటరీస్తో కలిపి ఎంత అని అంటే ఆన్ అండ్ యావరేజ్గా వన్ సిక్స్టీ ఏహెచ్ బ్యాటరీస్ గురించి చెప్తున్నాను మీరు బ్యాటరీ సజెస్ని తగ్గించుకోవచ్చు కావాలనుకుంటే డెఫినెట్గా ఇలాంటి ఒక పవర్ఫుల్ ఇన్వర్టర్ అయితే మనకు కావాల్సిన అవసరం అయితే ఉంది అందుకని చెప్పి నేనైతే దీన్ని తీసుకోవడం జరిగింది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా ఆల్మోస్ట్ మాకు ఇన్వర్టర్ లేక ఒక టూ ఇయర్స్ అయిద్దేమో టూ ఇయర్స్ అవుతుంది ఇన్వర్టర్ లేక టూ ఇయర్స్ మెయింటైన్ అయ్యాం ఏదో గవర్నమెంట్ దయ వల్ల అయితే ఏ పవర్ కట్స్ ఏమీ లేకున్నా బాగానే జరిగింది బట్ రీసెంట్ టైంలో పవర్ కట్స్ అయితే మొదలైనవి నాకు కొంచెం భయం వేసి ఇంకా ఈ టైంలో కానీ మనం కొనకపోతే ప్రైసెస్ అనేవి ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోతాయి నాకు ఉద్దేశంతో నేనైతే ఫాస్ట్గా అయితే పర్చేస్ చేయటం జరిగింది ఎందుకంటే నెక్స్ట్ హీట్ వేవ్ ఒకటి తగులుతుందని అంటున్నారు ఓకే దీంతో మీరు ఎయిర్ కండిషనర్ని కూడా రన్ చేయొచ్చు వన్ టన్ ఎయిర్ కండిషనర్ని కూడా వన్ పాయింట్ ఫైవ్ టన్ ఎయిర్ కండిషనర్ని కూడా రన్ చేయచ్చు కాకపోతే బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుంది అనేది మనం చెప్పలేం ఓకేనా బట్ రన్ చేయొచ్చు అంత పవర్ఫుల్ ఇది అండ్ మీకు బ్యాక్ సైడ్ ప్యానల్ కానీ చూపిస్తున్నా చూసారు కదా సో బ్యాక్ సైడ్ మీకు పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ రెండు టెర్మినల్స్ ఇస్తారు బ్యాటరీస్కి కనెక్ట్ చేస్తారు అండ్ నెక్స్ట్ మనకి టూ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అయితే ఇస్తారు అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏసీ ఎంసీబీ స్విచ్ అయితే ఇస్తారు సో ఇది కూడా మనకి స్నైడర్ ఎలక్ట్రిక్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది ఎంసీబీ ఎంసీబీ కూడా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ మనకి ఎంసీబీ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ బైపాస్ మోడ్ ఎప్పుడైనా ఇన్వర్టర్ ఒకవేళ పాడైతే ఇన్వర్టర్ పాయింట్కి ఉన్న ఇన్వర్టర్ పాయింట్తో కలిసి ఉన్న ఏ స్విచ్ అయినా సరే ఇక పంచేది కాబట్టి అలాంటప్పుడు ఈ బైపాస్ స్విచ్ అనేది ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కంప్లీట్గా ఇన్వర్టర్న అయితే కనెక్ట్ చేయడం జరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి ఆప్టిమై టూ డబల్ జీరో అండ్ ఇక్కడ డిస్ప్లే మీకు ఇది ఈచ్ అండ్ ఎవరిథింగ్ అయితే మీకు ఇక్కడ క్లియర్గా అయితే మనం చూసుకోవడానికి అయితే ఉంటుంది అండ్ ఈన్వర్టర్కి మీరు టూ బ్యాటరీస్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఆ టూ బ్యాటరీస్లో ఒకటి అల్యూమినేస్ అండ్ ఇంకోటి వచ్చి సదర్ బ్రాండ్ అయితే కనెక్ట్ చేసుకున్నాను నా పాత ఇన్వర్టర్ అండ్ ఈ ఇన్వర్టర్ కి టూ బ్యాటరీస్ ని నేను సిరీస్ లో అయితే కనెక్ట్ చేశాను కనెక్ట్ చేసిన తర్వాత మీకు పవర్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి సో ఇక్కడ మనం పవర్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇన్వర్టర్ అయితే ఆన్ అయిపోతుంది అండ్ ఇక్కడ మనకి ఎంత అవర్స్ ఆఫ్ చార్జింగ్ ఉంది ఎంత అవర్స్ మనకి ఛార్జింగ్ వస్తుంది అది క్లియర్ గా మనకి ఇక్కడ చూపిస్తుంది అండ్ ఈ మోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మోడ్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మనంతట మనమే ఓన్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు సో అప్పుడు మీకు ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అండ్ ప్రస్తుతానికి నేను దీని యూపీఎస్ మోడ్ లో అయితే ఉంచాను మీరు మీరు యూపీఎస్ మోడ్ నుంచి యూకో మోడ్ లోకి అయితే కనెక్ట్ చేసుకుంటే బెస్ట్ అండ్ నేనైతే యూపీఎస్ మోడ్ లో తీసుకున్నాను ఎందుకంటే నాకు లైక్ ల్యాప్టాప్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి కాబట్టి స్టూడియో పర్పస్ కి తీసుకున్నాను కాబట్టి యూపీఎస్ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సో అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేయడానికి ఎంటర్ బటన్ ఉంటుంది అది ప్రెస్ చేయాలి సో ప్రెస్ చేసిన తర్వాత మీకు ఏ బ్యాటరీ కనెక్ట్ చేసుకోవాల్సి అనుకుంటే ఆ బ్యాటరీ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు సో ట్యూబ్లైర్ గానీ ఎస్ఎన్ఎఫ్ గానీ ఫ్లాట్ బ్యాటరీస్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ట్యూబ్లర్ బ్యాటరీ అనేది సరిపోతుందని చెప్పి నేను ట్యూబ్లర్ బ్యాటరీ సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత అవుట్పుట్ ఎంత కావాలి టూ హండ్రెడ్ వోటీస్ కావాలా టూ ఫార్టీ ఓల్టీస్ కావాలని మీరు కావాలి అనుకుంటే రెగ్యులేట్ చేసుకోవచ్చు ఓకే సో దాని వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది మీకు తర్వాత చూపిస్తాను విత్ ప్రాక్టికల్ గా తర్వాత ఛార్జింగ్ యాంపియర్స్ అనమాట ఓకే సో ఛార్జింగ్ అనేది ఎంత స్పీడ్గా అవ్వాలి ఓకే మీ అందరికి తెలుసు కదా ట్వంటీ వాట్ ఛార్జర్ ఫిఫ్టీన్ వాట్ ఛార్జర్ అని చెప్పేసి ఉంటాయి కదా అలానే దీన్ని కూడా ఛార్జింగ్ యాంపియర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా సో ఛార్జింగ్ యాంపియర్ ఎయిట్ వరకు మినిమమ్ మాక్సిమం ట్వంటీ వన్ వరకు సో ట్వంటీ వన్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సో నేను నార్మల్ ఛార్జింగ్ సిక్స్టీన్ ఎయిటీన్ ఈ రెండింటిలో పెట్టమని చెప్తాను సిక్స్టీన్ కానీ ఎయిటీన్ కానీ టూ బ్యాటరీస్ కాబట్టి ఎయిటీన్ నుంచి కూడా సరిపోతుంది ఇప్పుడు నేను అయితే పవర్ అయితే ఆఫ్ చేస్తున్నాను సో మెయిన్ అయితే ఆఫ్ చేసేసాను ఓకేనా అండ్ ఇప్పుడు మీకు ఇన్వర్టర్ మీద ఉంది జస్ట్ ఇప్పుడు నాకు ఫైవ్ లైక్ ఫైవ్ లైట్స్ సీలింగ్ లైట్స్ అయితే ఆన్ అయ్యి ఉన్నాయి బట్ ఇక్కడ మనకి జీరో లోడ్ చూపిస్తుంది అంటే దీనికి చాలా ఎక్కువ లోడ్ ఉంటే తప్ప ఇక్కడ మనకి చూపించదు అనమాట ఎందుకంటే టూ పాయింట్ ఫైవ్ కిలో ఓట్ అంటే ఆలోచించండి ఎంతో సో అయితే జీరో అండ్ ఇప్పుడు నేను ఫ్యాను టీవీ అన్నీ ఆన్ చేశాను ఆన్ చేస్తే చూడండి ట్వంటీ టూ పర్సెంట్ లోడ్ చూపిస్తుంది ఓకే సో ట్వంటీ టూ పర్సెంట్ లోడ్ అయిన తర్వాత మనకి ఎంత అవర్స్ ఛార్జింగ్ వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి ఎయిట్ అవర్స్ థర్టీ మినిట్స్ వస్తుంది చూపిస్తుంది అనమాట ఓకే మీరు లోడ్ తగ్గించుకుంటే మీకు బ్యాటరీ బ్యాకప్ బాగా వస్తుంది లోడ్ కానీ పెంచుకుంటే బ్యాటరీ బ్యాకప్ తగ్గింది అనమాట అంతే ఇప్పుడు ఫైవ్ అవర్స్కి వెళ్ళింది చూశారు కదా సో థర్టీ త్రీ పర్సెంట్ దాకా వెళ్ళింది ఓకే ఓకే ఇప్పుడు లోడ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్కి వచ్చింది అండ్ ఇప్పుడు బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీరు ఇక్కడ చూడండి సిక్స్ అవర్స్ వస్తుంది ఓకే అండ్ ఆ తర్వాత మీకు లోడ్ తగ్గించి మీకు రెండింటికి కంపారిజన్ చూపిస్తాను ఇప్పుడు లోడ్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది సో ట్వల్వ్ పర్సెంట్ లోడ్ ఉన్నప్పుడు ఎంత వస్తుందో ఫస్ట్ గుర్తు పెట్టుకోండి థర్టీన్ పాయింట్ ట్వంటీ సిక్స్ అవర్స్ వస్తుంది అవునా అండ్ ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తానంటే వోల్టేజ్ ని రెగ్యులేట్ చేస్తాను చూడండి ఇక్కడ టూ ట్వంటీ ఉంది కదా ఇప్పుడు దాన్ని నేను ఈకో మోడ్ లోకి తీసుకొచ్చాను యూపీఎస్ మోడ్ నుంచి ప్లస్ టూ ట్వంటీ ఓడ్స్ నుంచి టూ కి తీసుకొస్తున్నాను సో టూ కి తీసుకొచ్చిన తర్వాత సేమ్ అదే అలాగే ఫ్యాను లైట్ అన్ని అలాగే ఆన్ చేసి ఉంచాను ఇప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ లోడ్కి వస్తుంది అనమాట సో ఛార్జింగ్ యాంపియర్స్ అన్ని అలాగే ఉంచాను ఇక్కడ లోడ్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది కదా ఇప్పుడు చూడండి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ మరి ఇంతకు ముందు సో మీకు ఆ టూ అవర్స్ అనేది బాగా ప్లస్ అయింది అవునా కదా సో ఇలా టూ హండ్రెడ్ వోల్టేజ్ లో ఉంచుకుంటే మంచిది నేను కూడా ఇంటిని టూ హండ్రెడ్ ఓట్స్ లోనే రన్ చేస్తున్నాను ఎందుకంటే మనం అంత హెవీ ఎక్విప్మెంట్ ఏం వాడేం కాబట్టి ఓకేనా సో సిక్స్టీన్ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండ్ చూశారు కదా దీని డెమో చూశారు కదా అండ్ ఈ ప్రోడక్ట్ కానీ మీకు నచ్చినట్టయితే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆన్లైన్ ఆఫ్లైన్లో కంపేర్ చేయండి ఎక్కడ మీకు తక్కువ అనిపిస్తే అక్కడే మీరు తీసుకోండి అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను అండ్ దిస్ ఇస్ దిలీప్ మోర్ కెన్ ఆల్వేస్ కిప్ స్మైలింగ్ సైనింగ్ ఆఫ్ బాయ్